నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ఆల్రెడీ వీడియో టైటిల్ చూసి లోపలికి వచ్చింటారు. పెరుగుతున్నటువంటి ప్రాంక్స్టర్స్ విష సంస్కృతి, చాలామంది విభిన్నమైనటువంటి సమస్యల గురించి మెయిల్స్ పెడతా ఉంటారు. కొందరు గేమింగ్ యూట్యూబ్ ఛానల్స్ గురించి, గేమింగ్ యూట్యూబ్ ఛానల్స్ పేరిట ఎక్స్టార్షన్ గురించి, కొందరు ఇక రకరకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మోసం గురించి, మరికొందరు రివ్యూస్ చేయండి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి మీరు జస్ట్ రివ్యూస్ పోస్ట్ చేస్తే చాలు అని వాళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ చేసి టెలిగ్రామ్స్లో వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇంకా వాళ్ళని జరుగుతున్నటువంటి లక్షలాది రూపాయల మోసం గురించి, కొన్నిటి గురించి మేమే నేరుగా మన ఆఫీస్ నుంచి అడ్వకేట్స్ని పంపించి కొంత రికవరీ సైబర్ టీమ్ సహాయంతో రికవర్ చేసి కోర్ట్ ఆర్డర్స్తో చేసి రకరకాల తతంగం జరుగుతూ ఉంటుంది. అయితే అత్యధికంగా ఈ మధ్యన అని ఒకసారి మీ దృష్టిలో పెడదామని చేస్తున్నాం. పలానా ఊర్లో మా బాబాయ్ ఏం చేశారు, పలానా ఊర్లో మా అన్న ఏం చేశారు, ఒకసారి మా అక్కలో రోడ్డు మీద వెళ్తున్న సడన్గా వెనకాతల నుంచి వచ్చి గట్టిగా బోర్ వదిలేరు, గబుక్కని కింద పడిపోతే మోకాలే కూడా అమ్మాయికి దెబ్బలు తగిలిని, రకరకాల బాధల్లో ఉంటాం కదన్నా. ఏంటి బాధ ఏంటి, ఈ ప్రాంక్స్టర్స్ గోల్ ఏంటి, దీని మీద చట్టాలు ఏమీ లేవా, దీని మీద ఎవరు స్పందించారు ఏంటని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇది విష సంస్కృతి. పాశ్చాత్య దేశాల్లో పుట్టినటువంటి ఈ సంస్కృతి క్రమేపీ గడిచినటువంటి ఒక 5 నుంచి 7 సంవత్సరాలుగా ఎప్పుడైతే జియో ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిందో, ఇంటర్నెట్ యూసేజ్ అనేటువంటిది అధికంగా చేయడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి కంటెంట్ కోసమో కాసుల కోసమో కొంత ఈ రకమైనటువంటి చర్యలు అనేటువంటివి చాలామంది తెర మీద తీసుకురావడం జరుగుతుంది. కొందరు కారుల్లో ఎక్కించుకుని దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్ట్లో ఏదో ఒక వైజ్ అడ్వైజరీ నోట్తో దాన్ని కంక్లూడ్ చేస్తున్నప్పటికీ, మరికొందరు రోడ్డు మీదే బహిరంగంగా అసలు చాలా హేయమైనటువంటివి సిగ్గుతో కూడుకున్నటువంటి అంశాలు, అంటే చాలా పచ్చి భాషలో మాట్లాడుకుంటా కొంతమంది కాల్ గర్ల్స్ని లేకపోతే కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ని కూడా హైర్ చేసుకుని చాలా అసభ్యకరమైనటువంటి వ్యంగ్యాన్ని, అంటే మనం చెప్పాలంటే వల్గర్ హ్యూమర్ అంటాం కదా, ఆ వ్యంగ్యాన్ని పడకగది అంశాల్ని ప్రస్తావించడం, లేకపోతే అడల్టరైజ్డ్ కామెడీని హ్యూమర్ని తీసుకొచ్చి ముందర పెట్టడం, తద్వారా కొంతమంది దాన్ని ఎబ్బెట్టుగా ఫీల్ అవుతున్న బహిరంగ చెప్పలేనటువంటి పరిస్థితి. వీళ్ళ టార్గెట్ అలా టీన్లో ఉన్నటువంటి టీనేజర్సు, కొంతమేరకు అన్ఎడ్యుకేటెడ్సు, వ్యక్తిగతంగా స్కాడన్ ఫ్రూయిడ్ అంటాం మనం జర్మన్ భాషలో, నేను ఇక్కడ పడుతున్నాను ఎపిక్రసీ అదొక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఐ ట్రై టు కీప్ దట్ ఆల్సో సడన్గా రికలెక్ట్ చేసుకోలేకపోతా ఉన్నా, ఇతరుల బాధ నుంచి ఆనందం పొందేటువంటి ఒక మానసిక దౌర్భాగ్యం అనమాట. సహజంగా ఎప్పుడైతే కరెక్షన్ జరగదో పర్సనాలిటీ మీద, చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల కానించి కూరు వృద్ధుల దాకా చాలామందికి సహజంగా మనిషి పశువు నుంచే ఆవిర్భవిస్తూ ఇక్కడ దాకా వచ్చాడు కదా, ఆ పశు లక్షణాలు ఇంకా ఉంటాయి కదా అందరిలో, ఉంటాయి మీలో నాలో అందరిలో ఉంటాయి కదా. సో సమయానుగుణంగా అవి బయటికి రాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలే సోషల్ యానిమల్ కింద మన సొసైటీకి ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్. ఆ పైశాచిక ఆనందం ప్రతి ఒక్కరిలో కొంత మోతాదులో ఉంటుంది. కాబట్టి మనం గబుక్కుని చేవం కొట్టగానే చేవం చంపడానికి జస్టిఫై చేసుకుంటూ ఉంటాం మనం, అలాగని చేవం తీసుకెళ్ళి బయట వదిలేలాం కదా అంటారు. కానీ ఐ డు అగ్రీ దట్, బట్ దిస్ ఆల్ ఫాలో అండర్ దట్ స్కాడన్ ఫ్లూయిడ్ సిండ్రోమ్ అనొచ్చో, లేకపోతే ఆ రకమైనటువంటి విధానం అనొచ్చో, ఇతరులు బాధపడుతుంటేనో, ఇతరులు ఆవేదన చెందుతూ ఉంటేనో దాని నుంచి వచ్చేటువంటి ఒక ఆనందం అనమాట. చాలా ప్రాంక్ ఛానల్స్ కింద నేను చూశాను, అంటే అసలు ఎవరో కన్సిడర్ కూడా చేయరేమో, చాలా హిడెన్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి, చాలామందికి చెప్పుకోరు, అప్పుడే స్టంట్ వేయించుకుని బయటికి రావచ్చు, లేదా గుండె కండిషన్ బాగోక డబ్బులు లేక వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి ఆల్రెడీ చాలా బాధలు ఉంటాయి. అంటే మనం జీవితాలు మధ్యతర జీవితాలు ఇప్పుడు వీళ్ళన్నింటినీ ఎవరో మెర్సిడెస్ బెంజ్లో బీఎండబ్ల్యూలో ఆపిల్ ప్రాంక్ చేయరు కదా, మనలాంటి సామాన్యులు లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటువంటి సామాన్యుని ఆపుతారు. ఆ వ్యక్తికి ఉండేటువంటి ఈతి బాధలు ఎట్లా ఉంటాయనేటువంటిది అనవసరం ప్రాంక్స్టర్కి, ఎందుకంటే అక్కడ ఎథిక్స్ కంటే కూడా వ్యూస్ ఇంపార్టెంట్ అయిపోయినటువంటి నేడు ఈ పరిస్థితుల్లో. ఈ దౌర్భాగ్య స్థితికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గతంలో కూడా సర్దార్ జోక్స్కి సంబంధించి 2015లో అనుకుంటా సుప్రీంకోర్టు సుమారు 5,000 వెబ్సైట్స్ని, అందులోనే ఇంటిగ్రేటెడ్గా యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా బ్యాన్ విధించడం జరిగింది. సర్దార్ జీల మీద జోక్లు వేయొద్దు అని అట్లాంటి సైటేషన్స్ అన్నింటినీ కూడా పట్టుకుని రోడ్డు మీద యథాతథంగా విశృంఖలత్వంగా ప్రాంక్ చేసేటువంటి ప్రాంక్స్టర్స్ని కట్టడి చేయడం న్యాయ వ్యవస్థలో అతిపెద్ద సమస్య అయితే కాదు. కానీ వాళ్ళు కొంత డబ్బులు పెట్టుంటారు, పాపం ఆ డబ్బులు వ్యాట్లో ఈజియెస్ట్ మనీ సోర్స్ కింద కొంత ఈ వీడియో గేర్ అనేటువంటిది పర్చేస్ చేసి ఉంటారు, కెమెరాలు కానీ మైక్లు కానీ కొంత ఇవన్నీ కూడా. సో నేను ఈ విశృంఖలత్వానికి పాల్పడేటువంటి యూట్యూబర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ నడవడిక మార్చుకోండి. ఇది పదే పదే కొనసాగుతూ ఉంటే ఎవరు ఏం చేయరనేటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసానికి లోనవ్వద్దు.
చట్టాలు, న్యాయ వ్యవస్థలు, పోలీస్ శాఖ ఉన్నారు. చాలామంది పోలీసులకి వీటి మీద ఇంపోజ్ చేయగలిగేటువంటి సెక్షన్స్ మీద అవగాహన, జుడిషియరీ అండ్ పోలీస్ వ్యవస్థ మరింత అనుసంధానమైనటువంటి ప్రయాణం ఇంకా సాగకపోవడం లాంటివి మీకు చోటు దొరకనిస్తున్నాయి తప్ప, స్టాకింగ్ కింద, పబ్లిక్ న్యూసెన్స్ కింద, అలాగే థ్రెటన్ కింద, డిస్టర్బింగ్ పీస్ఫుల్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ ఆఫ్ సొసైటీ కింద, విభిన్నమైన చట్టాల కింద, థో దే ఆర్ బెయిలబుల్ ఇన్ నేచర్, మీరు కోర్టుల చుట్టూ కూడా చక్కర్లు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వల్గర్ కామెడీతో వల్గర్ వీడియోలు చేయడమే కాకుండా, ఎవరో రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఏదో ఆలోచనలో ఉంటాడు, ఇంట్లో ఏదో గొడవ పడి ఉంటాడు, ఆఫీస్లో ఏదో గొడవ పడి ఉంటాడు, మీ సరదా కోసం, కొంతమంది ఉన్మాదులు సరదా కోసం దయచేసి వాళ్ళ పీస్ని డిస్టర్బ్ చేయొద్దు. మీకు అంతగా వ్యూస్ కావాలనుకుంటే మీ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ మీరు చేసుకోండి. మీకు దాంతోపాటు పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులతో మీ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేసుకోండి. బట్ అది కూడా నేను ఎంటర్టైనబుల్ కాదనే చెప్తాను. ఎందుకంటే సమాజంలో ఏ చెత్తను మనం నింపుతామో ఆ చెత్త దుర్వాసనకే మనందరం కూడా గురి కావాల్సి వస్తుంది. అన్కాన్షియస్గా కొన్ని తెలియక తప్పులు చేస్తాం, బట్ కాన్షియస్గా ఇట్లాంటి సంస్కృతిని పెంచి పోషించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరులో ఉండి చిన్నపాటి జీవనశైలి, పొద్దున్నే వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తులకి ఇలాంటి అంశాల మీద ఎగటు కలిగినా ఎలా చెప్పాలో తెలియదేమో, కానీ కొంత సిటీ అండ్ టౌన్ కల్చర్లోకి వచ్చేసరికి ఎవరికైనా కడుపు రగిలి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తే, కోర్టులు దీన్ని సీరియస్గా తీసుకుంటే మాత్రం ఇట్లాంటి ఛానల్స్ అన్నీ ఒక్క కోర్ట్ ఆర్డర్తో ఆగిపోతాయి. దయచేసి అర్థం చేసుకోమని. ఇటువంటి కల్చర్ మనందరం కూడా, మన ఇంట్లో మనకి ఎన్ని సమస్యలు ఉంటాయి, రోజు మన మూడు ఒకేలా ఉండదు కదా. ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తారనుకో, ఇంట్లో వాళ్ళకి ఏదో ఇబ్బంది అన్నారనుకో, అలా డబ్బులు సదరలేకపోతున్నా ఉంటే మనకున్న ఆవేదన ఏంటి? అప్పుడు దాకా సాఫీగా సాగుతున్నటువంటి ఉద్యోగం 30,000 అవచ్చు, 20,000 అవచ్చు, 50,000 అవచ్చు, సరిపోతుంది అనుకున్న క్షణం, ఇది ఒక హాస్పిటల్కి వెళ్తే ఎందుకు సరిపోదా అని తెలిసినటువంటి క్షణం వరకే నిలబడుతుంది. సో అట్లాంటి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్లో బతికేటువంటి సామాన్యుల మీద ఇట్లాంటి సంస్కృతి ఏమి అంత పెద్ద ఆహ్లాదదాయకమైనటువంటి, ఆహ్వానించదగ్గటువంటి సంస్కృతి కాదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కొంచెం ఎంకరేజ్ చేయొద్దని. మనం హ్యూమర్, పీస్ కోరుకుంటే స్పిరిచువల్ సైడ్ వెళ్ళగలం. స్పిరిచువల్ సైడ్ అయితే బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంచి హెల్దీ కామెడీ ఉంటుంది. సినిమాల్లో కొంత వల్గర్ కామెడీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో 5-6 సంవత్సరాల నుంచి ప్రివేల్ అవుతున్నప్పటికీ కూడా, మనం పాత జంజాల గారికి సంబంధించింది కానీ, ఓల్డ్ మూవీస్కి సంబంధించి ఆ ఒక్కటెడకు రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీకి సంబంధించి కానీ, కోట శ్రీనివాసరావు గారి మూవీకి సంబంధించి కానీ, ఎన్నో మంచి మంచి మనకు వాల్గా వీడియోస్లో, ఐడ్రీమ్ వీడియోస్ ఇలాంటి వాటిలో చాలా ఛానల్స్ అన్ని ఓన్ చేసుకున్నటువంటివి ఉన్నాయి. యూట్యూబ్లో మనకు చాలా హెల్దీ కామెడీ దొరుకుతుంది. చూడగానే పాత కామెడీ ఎన్నిసార్లు చూసినా కూడా ఆనందం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రిలాక్సేషన్ కోరుకోవడం, హాస్యం కోరుకోవడం తప్పే కాదు, మానవ జీవితంలో వాటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. బట్ ఇట్లాంటి సంస్కృతి, రోడ్డు మీద ఎవరో ఆడపిల్ల నడిచెళ్తుంటే వెనకాల బోర్లు కొట్టడం ఏంటండి, ఎవరో అమ్మాయి నడుము చూపిస్తా వీడియోలు చేస్తా ఇంటికి వస్తావు అక్కడికి వస్తావు ఇక్కడికి వస్తావు అని మాట్లాడడం ఏంటండి, అవి రేపు మన పిల్లలతో చూడగలుగుతావా? పోనీ మనమే యువత కింద ఉన్న మనం ఇయర్ ఫోన్స్ లేకుండా చూడగలుగుతావా? ఒకవేళ 18-20 మనం బ్యాక్కి వెళ్ళినా కూడా కొంత ఈ డిస్క్రీట్నెస్ అనేటువంటిది కొన్నిటిలో మెయింటైన్ చేయడం సొసైటీకి చాలా మేలు చేస్తుంది. ఏదో విచ్చలవిడిగానో విశృంఖలత్వంగానో మనకే అన్ని తెలిసి మన జన్మకు కారణమైనటువంటి శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుతూ మొగతనం అయితే ఏమి కాదండి, అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ కదా. అంటే అది అసహజమైపోతుందండి ఎప్పుడైతే ప్రస్తావనకు వస్తుందో. ఒక ప్రక్రియ ప్రస్తావనకి తేవచ్చా తేకూడదు అనేటువంటిది విచక్షణ. ఆ విచక్షణ ఎరిగి అందరం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇక్కడ ఎవరికి కూడా శ్రీరంగ నీతిలో వేమన శతకాలు చెప్పే ఉద్దేశం నాకు లేదు, ఇని ఆసక్తి మీకు లేదు. కానీ మనందరం రేపొద్దున మన స్వార్థం కోసమని మన ఇంట్లో ఆడపిల్లల్లో మన ఇంట్లో పంపేటువంటి సమాజంలో ఎట్లాంటి దరిద్రాన్ని, మన ఇంట్లో ఆడపిల్ల వైపు ఎవడో వచ్చి బోర్ తూరుకుంటామండి, ఎవడో మన నాన్న కారు ఎక్కించుకుని ఆ కారులో భయపెట్టండి ఊరుకుంటామండి, తరిమి తెరువులు అన్ని ఎక్కడ పడితే అక్కడ తొక్కబెట్టి ఆరదీసేవా? మరి పక్క వాళ్ళ తండ్రికో పక్క వాళ్ళ తమ్ముడు జరుగుతుంది, మనం ఎందుకు రావాల్సి వస్తుంది? అట్లాంటి మైండ్ సెట్ ఎందుకు వస్తుంది మనకి? సరే ఒకసారి ఆలోచన చేయమని నేను మీ అందరినీ కూడా, మీ సపోర్ట్ లేకుండా, వ్యూవర్ సపోర్ట్ లేకుండా ఏ దిక్కుమాల ఛానల్ సస్టైన్ అవ్వో. కొన్ని పనికిమాల పోరంపొక ఛానల్ చూస్తే 30-40 లక్షల సబ్స్క్రైబర్, అది చేసి ఏమీ లేదు. ఇంట్లో ఎప్పుడు పడుకున్నాడు, పళ్ళుతో వేడు, ఎప్పుడు లేచాడు, కుక్క ఏం చేశాడు, స్నానాలు చేయించాడు, ఆ దిక్కుమాల రోడ్డు మీద చేసే పనికిమాల ప్రాంక్స్ ఎలాగుండా వీటికి దర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ అండి. అద్భుతమైనటువంటి కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారండి. బయట చూస్తే సంస్కృతానికి సంబంధించి, భారత సనాతన ధర్మానికి సంబంధించి, సైన్స్కి సంబంధించి, అలాగే ఇంటి పట్టున ఉన్నటువంటి చిన్న చిన్న టిప్స్తో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చు అనేటువంటి అంశం కానించి, మన పెరట్లో పెరిగేటువంటి చెట్లను వినియోగించుకుంటూ ఆరోగ్యంగా ఎలా ఉండేటువంటి ఛానల్స్ కానించి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. మంత్రి సత్యనారాయణ రాజు గారు లాంటి ఛానల్సే కాకుండా ఈ మధ్యకాలంలో ప్రకృతి వైద్యులు, యూట్యూబ్ అనే ఇంటర్నెట్ని సద్వినియోగపరుచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.
ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలు వెలిసినాయి ఆన్లైన్లో, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం వెలిసినాయి ఆన్లైన్లో. ఇందుగల అందు లేదని లేకుండా ప్రతి దాంట్లో లీగల్ సిరీస్ కానిచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప వేలాది మంది ఉన్నారండి యూట్యూబర్స్. ఎన్నో విషయాలు బెర్ముడా ట్రయాంగిల్ కానించి ఇంట్రెస్టింగ్గా అసలు 30 నిమిషాలు 40 నిమిషాల పాటు మన ఆసక్తిని పక్కద్రో పట్టుకుని ఉంచేటువంటి మ్యాగ్నిఫైడ్ వేదిలో అది ప్రొజెక్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి యూట్యూబర్స్ ఆల్రెడీ 1 కోటి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ముందర తీసుకెళ్ళాలి. జర్నలిస్ట్ తులసి చందు గారు ఆవిడ రకరకాల అంశాలపై మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు మన తెలుగులో కూడా చాలామంది ఉన్నారు, బోల్మంది మాట్లాడుతూ ఉంటారు, మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. ఎంకరేజ్ చేయండి, పాజిటివ్గా ఉండండి. ఒకసారి పొలిటికల్ హ్యూమర్తో మాట్లాడినప్పుడు, పొలిటికల్ సెటైర్ చేసినప్పుడు నాకే ఆ వీడియోలు నాకు తిరిగి చూసుకోవాల్సినప్పుడు అంత టోన్లు ఎందుకు మాట్లాడమని అనిపిస్తుంది. బట్ నేను ఎంచుకున్న మార్గం అలాంటిది కట్టి తప్పక కొన్ని కొన్ని వాటిని అనుసరించిపోతూ ఉంటాం తప్ప క్వాలిటీ కంటెంట్, పీస్ఫుల్ కంటెంట్ ప్రొడక్ట్ చేసే అద్భుతం. అనుకున్న స్ట్రింగ్ వినోదన్ అతని ఛానల్ చూసేవాడు, కొన్ని కొన్ని వీడియోస్ చాలా ఆసక్తికరంగా ఉండి సార్, అతని మీద ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఎవరు అందరినీ మెప్పించలేరు కదా. చాలా మంచి మంచి వీడియోస్ చేసే చాలా వక్తలు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ భావజాలం మీద చేసే వాళ్ళు ఉన్నారు, దళితుల పట్ల కష్టాల గురించి సీరియస్ రూపంలో చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎంతో ఎన్నో మంచి మంచి ఛానల్స్ ఉన్నాయండి. దయచేసి ఈ ప్రాంక్ అనేటువంటి సంస్కృతి మీద మరొకసారి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా విజ్ఞతతో విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.